బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని హౌజ్ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఖమ్మం జిల్లా గ్రంథాలయం ఎదురుగా నిరుద్యోగ యువకులతో కలిసి బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి జిల్లా అధ్యక్షుడు బుర్ర ఉపేంద్ర అసాహ్ మాట్లాడుతూ గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేయాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన సత్యాగ్రహ దీక్షను భగ్నం చేసి వందలాది మంది పోలీసులతో బీఎస్పీ రాష్ట కార్యాలయాన్ని దిగ్బంధం చేసి ప్రవీణ్ కుమార్ ని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. రాష్టంలో పేరుకు అనేక పార్టీలు ఉన్నప్పటికీ ఒక బహుజన సమాజ్ పార్టీ మరియు రాష్ట అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ మాత్రమే నిరుద్యోగ యువత భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారని అన్నారు. గ్రూప్ వన్ పేపర్ లీకేజ్ అంశంలో కూడా ప్రభుత్వాన్ని నిలదీసింది బహుజన సమాజ్ పార్టీ మాత్రమేనని అన్నారు. నా పేరు బుర్ర ఉపేంద్ర సాహు, బహుజన్ సమాజ్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. నిన్న రాత్రి 35 లక్షల మంది నిరుద్యోగుల కోసం ఆ రోజు గ్రూప్ వన్ రద్దు చేయాలని చెప్పి, ఈరోజు గ్రూప్ టూ వాయిదా వేయాలని చెప్పి ప్రాణత్యాగానికి సిద్ధపడి ఆమరణ దీక్ష కూర్చున్నటువంటి ఒకే ఒక్క రాజకీయ నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాత్రి అత్యంత దారుణంగా, అమానవీయంగా, అక్రమంగా మరి వందల మంది పోలీసులతోటి రాష్ట్ర కార్యాలయాన్ని, ఆర్ఎస్పీ గారి గృహాన్ని నిర్బంధించి సార్ను హౌజ్ అరెస్ట్ చేసిండ్రు. మిగతా మీరు మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, కేసులు పెట్టచ్చు, మా ప్రాణాలు ఇవ్వచ్చు, కానీ ఈ తెలంగాణ విద్యార్థుల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన వారి జీవితాల కోసం మేము ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి బహుజన సమాజ్ పార్టీలో తెలియజేస్తా ఉంది. మా ప్రధాన డిమాండ్ అయినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్లు వాయిదా వేయాలా, తీవ్రమైనటువంటి ఒత్తిడి వరుసగా ఈ ఎగ్జామ్స్ ఉండటం వల్ల మొన్న ఆగస్టు నర్సింగ్ కావచ్చు, 8వ తారీఖు జరిగినటువంటి మరి ఏవో ఎగ్జామ్ కావచ్చు, 29, 30 మళ్ళీ ఎగ్జామ్స్ అంటే వరుస షెడ్యూల్స్ వల్ల తీవ్రమైన ఇబ్బంది కలుగుతూ ఉంది. 3 నెలల పాటు గ్రూప్ టూ పరీక్షలు వాయిదా వేయాలని మా నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి డిమాండ్తో ఈరోజు మేము ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం. వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మిత్రులారా, ఇప్పటికైనా అంగీకరించకపోతే ప్రభుత్వం మెడలు వంచడానికి రేపు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉద్యమం ఇస్తాం. నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు బీఎస్పీ పోరాడుతుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. గౌరవనీయులు మా రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఇప్పటికైనా విడుదల చేయాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ ఖమ్మం జిల్లా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్.